17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినంగా నిర్వహించాలన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ నాయకులు. అధికారంలోకి రాకముందు నిర్వహిస్తామన్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎంఐఎంకు భయపడి మాట మార్చిందని ఆరోపించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది బలిదానాలు చేశారని, వారి త్యాగాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా గజ్వేల్లో నిర్మించిన ఎడ్యుకేషన్ హబ్, ఆడిటోరియం, వెజ్ నాన్ వెజ్ మార్కెట్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అవి నిర్మాణం పూర్తి చేసుకుని నెలలు గడుస్తున్నా సీఎం తీరుతో ప్రారంభానికి నోచుకోలేదని విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాల పేరిట వేల కోట్ల నిధులు ఖర్చయినప్పటికీ కూడా అనేకమైన భవనాలు కానీ నిర్మాణాలు కానీ ప్రజలకు అందుబాటులో రాకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి మేము రిక్వెస్ట్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో డిమాండ్ ప్రభుత్వం దాన్ని అఫీషియల్ గా నిర్వహించాలని కూడా మేము కోరుకుంటున్నాం. అభినందనలు. మరియు వేదికపైనటువంటి చిన్నన్న గారు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీద సెప్టెంబర్ 17 విమోచన దినం మీద ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అయితే ఇదే కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు అధికారం లేనప్పుడు, ఉద్యమం నడుస్తున్నప్పుడు తెలంగాణ విమోచన దినం జరిపించాలని అప్పటి రోషే ప్రభుత్వం మీద ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ ఇదే చంద్రబాబు, ఇదే కేసీఆర్ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక విమోచన లేదు, విమోచన లేదు, ఈ బీజేపీలకు ఏం పర్లేదు, బీజేపీలను తక్కువ చేసి మాట్లాడడం ఇది సమంజసం కాదని మేము బీజేపీ భారతీయ జనతా పార్టీ పక్షాన ఖండిస్తున్నాము.